తినే ఆహారం, పీల్చే గాలి, త్రాగే నీరు ఇలా అన్నింటా కల్తీనే. ఆఖరికి పసిపిల్లలు తాగే పాలను సైతం కల్తీ చేసేస్తున్నారు. కేవలం సంపాదనే లక్ష్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఓవైపు తమకు గిట్టుబాటు ధర లేదని పాడి రైతులు ఆందోళన చెందుతుంటే, మరోవైపు ప్రమాదకరమైన పదార్థాలతో కల్తీ పాలను తయారు చేసి ప్రజలను వ్యాధుల బారిన పడేస్తున్నారు. పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన కల్తీ పాలు ఇప్పుడు గ్రామాలకు పాకుతున్నాయి. కల్తీలో తామేమి తక్కువ కాదని నిరూపిస్తున్నారు చాలా మంది పాల వ్యాపారస్తులు. భూమిలో అమృత తుల్యంగా భావించే పాలను తమ స్వార్థ ప్రయోజనాల కోసం మరోవైపు కృత్రిమ పాలను సైతం తయారు చేస్తూ విజిలెన్స్ అధికారులకు రెడీ అయినట్టుగా దొరికిన మరీ మరీ ఇటువంటి వారు ఎందుకు పుట్టుకొస్తున్నారు? కల్తీకి పాల్పడే వ్యక్తులపై అధికారుల నిఘా కురవడిందా? ఇటువంటి వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోకుండా మిన్నకుండా పోవాల్సిన అవసరం ఏంటని భావిస్తున్న ప్రజలకు ఏమి సమాధానం చెబుతారు? పాలు పితకడం దగ్గర నుండి గృహాలకు చేరే వరకు అనేక రకాలుగా కల్తీ అవుతున్న పాలను త్రాగి చిన్నపిల్లల మొదలు పెద్దల వరకు అనారోగ్యానికి గురవుతున్నారు. పాల కల్తీని పూర్తిగా నియంత్రించలేమా? పాల కల్తీ మాఫియాపై ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. పాలు తాగితే ఆరోగ్యమని వైద్యులు చెబుతారు, కానీ ఆ పాలే ఇప్పుడు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. సాధారణంగా పాలు పాడి పశువుల నుంచి వస్తాయి, కానీ ఇప్పుడు పాలు మరో రకంగా కూడా తయారవుతున్నాయి. పంచదార, యూరియా, నూనె, రంగు కోసం వైట్ కలర్, ఇవి ఉంటే చాలు వేలాది లీటర్లు పాలను ఉత్పత్తి చేయవచ్చు. దీంతో కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. అచ్చు పాలలా కనిపించే కల్తీ పాలను తయారు చేస్తున్నారు. ఒకప్పుడు కల్తీ పాలు అంటే పాలల్లో నీళ్లు కలిపేవారు, కానీ ప్రస్తుతం అక్రమ మార్గంలో డబ్బు సంపాదించేందుకు పాలను కల్తీ చేసి వాటిని డైరీలకు, ఇళ్లకు సప్లై చేస్తున్నారు. డైరీల్లో పాల నాణ్యతను కొలిచే యంత్రాలు కూడా వీటిని పసిగట్టకుండా పాలల్లో కొవ్వు శాతాన్ని అధికంగా ఉండేలా చేస్తున్నారు. కల్తీ ఆహార కల్తీ నిల్వ శాఖ వాళ్ళు తనిఖీలు చేస్తే ఈ కల్తీకి అడ్డుపట్టు వేయడానికి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి ఆహార కల్తీ నిల్వ శాఖ దాన్ని పట్టించుకోకుండా వాళ్ళ పనుల్లో బిజీగా ఉండే, లేదా అక్రమ దానికి సంబంధించిన డబ్బులు ముట్ట చెప్తున్నారంటే అనుమానం కూడా ఈరోజు రైతుల్లో ఉన్న పరిస్థితి ప్రజల్లో ఉంది. కానీ నిజంగా ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం, దానికి ప్రధానంగా ఆహార కల్తీ నిల్వ శాఖ అధికారులు కానీ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఈ ఆహార కల్తీకి సంబంధించిన ఒక సమీక్ష జరిపి తక్షణం ఈ పాలల్లో ఇప్పటికీ అనేక కల్తీలు జరిగిన పరిస్థితి, ప్రత్యేకంగా ఆహార కల్తీ నిల్వ శాఖ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలా, అది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అనంతపురం జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇలా పాలు కల్తీ చేస్తుండడాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో కల్తీ పాలు రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని విజిలెన్స్ ఎస్పీ రామాంజనేయులు తెలిపారు. కల్తీ పాలు అనేటువంటిది జరుగుతుందండి. మేము గత సంవత్సర కాలంలో చాలా చోట్ల దాడులు జరిపాం. ఈ లూజ్గా ఎవరైతే గ్రామాల నుండి పాలు తీసుకొచ్చి పట్టణ ప్రాంతాల్లో అమ్ముకుంటున్నారో వాళ్ళ దగ్గర ఎక్కువగా జరుగుతోంది. అలాగే కొన్ని బ్రాండెడ్ కంపెనీల్లో కూడా జరిగింది. గతంలో శాంపిల్స్ తీయడం జరిగింది, వాటి మీద జరిమానాలు కూడా విధించడం జరిగింది చట్ట ప్రకారంగా, ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం, ఆర్డర్ ప్రకారంగా. కానీ దానివల్ల అది నేను అనుకోవటం ఏంటంటే ఆ చర్యలు వారికి సరిపోవట్లేదు. సో ఇంకా బెటర్ యాక్షన్ ప్రపోజ్ చేస్తే తప్ప వారు కట్టడయ్యేటటువంటి పరిస్థితి లేదు. దీని మీద సమగ్రమైనటువంటి ఒక ఆలోచన చేసి వారిని పక్కడ మందిగా నియంత్రించడానికి ఒక వ్యవస్థను రూపొందించాలనుకుంటున్నాం. తప్పనిసరిగా అది ఈ సంవత్సరం చేస్తాం. ఒక పక్క పాలకు గిట్టుబాటు ధర లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. పాడి పశువులు అధిక దిగుబడి ఇవ్వడం కోసం వాటికి రకరకాల ఇంజక్షన్లు చేస్తున్నారు. ఆవులు, గేదెలు పాలు ఇవ్వకపోతే వాటికి ఆక్సిటోసిన్ అనే ఇంజక్షన్ చేస్తున్నారు. ఈ ఇంజక్షన్ ప్రభావం పశువులపైనే కాక ఆ పాలు త్రాగే వారిపై అధికంగా ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. యాక్చువల్గా మనం అందరికీ చెప్పేది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా, ముసలి వాళ్ళ దాకా కూడా చెప్పేది, పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదని చెప్తాము అన్ని రకాలుగా. ఎందుకంటే మనకు కావలసిన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్నీ దొరుకుతాయి దాంట్లో. బట్ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో కల్తీ పాలు ఎక్కువగా విక్రయించడం జరుగుతూ ఉంది, కాబట్టి దానివల్ల ఎఫెక్ట్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఆ ఎఫెక్ట్స్ ఉంటా ఉన్నాయి. మెయిన్గా మనం ఎక్కువగా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితులు ఏమి అంటే, పిల్లలు ముందుగానే మెచ్యూర్ అవ్వడము. అంటే మామూలుగా అయితే 12 ఏళ్ళకి అట్లా మెచ్యూర్ అవ్వాల్సిన పిల్లలు 8 ఇయర్స్ నుంచే మెచ్యూర్ అవ్వడము, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్లస్ మోషన్స్ అవ్వడం కానీ, జీఐటీ హ్యాబిట్స్ అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడము,
ప్లస్ వేరే ఇంకా అన్ని రకాలుగా బ్రెయిన్లో డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. దీనికి అంత ముఖ్య కారణము పాలల్లో కల్తీ ఉండడం వల్ల. పాలు కల్తీ అనే కాదు, ఈ మెచ్యూర్ అవ్వడం ముందు అవ్వడం ఇవన్నిటికీ రీజన్ ఏమంటే ఆవులకి పశువులకి కూడా పాలు ఎక్కువ రావడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎక్కువ ఇస్తున్నారు, అవి హార్మోనల్ ఇంజెక్షన్స్, దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉంటా ఉంది అని స్టడీస్ చెప్తా ఉన్నాయి. పాల కల్తీని అరికట్టకపోతే ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కల్తీ పాలలో యూరియా కలపడం కారణంగా ఆ పాలు విషతుల్యమవుతున్నాయి. దీంతో ఇప్పటికే చాలా మంది అనేక రోగాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కల్తీ రాకెట్ ముఠాపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇదండి కల్తీ పాలు ప్రజల ఆరోగ్యాలను హరిస్తున్న తీరు. సులాభం కోసం చేసే కల్తీ పాల వల్ల అనారోగ్యం పాలవడమే కాకుండా హార్మోన్స్ ప్రాబ్లమ్స్ తో పాటు బ్రెయిన్, మహిళలకు సంతానలేమి, అంతేకాకుండా అనేక మహిళా సమస్యలు, చిన్నపిల్లలకైతే ఎదగాల్సిన సమయం కంటే ముందుగానే ఎదగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని డాక్టర్లు నిపుణులు చెబుతున్నారు. లాభం కోసం పాలను కల్తీ చేయవద్దని ప్రజలు నిపుణులు కోరుకుంటారు. అంతేకాకుండా ఇటువంటివి జరగకుండా అధికారులు కఠినంగా వ్యవహరించి శిక్షలు అమలయ్యేలా వ్యవహరించాలని విన్నవించుకుంటున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్ తో చల్లకినాడు.